హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ విజయ్ విత్ మార్నింగ్ డ్రైవ్. ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి. ఢిల్లీలో మోడీ, తెలంగాణలోనేమో చాలా వింతైన ఫలితాలు వచ్చినాయి. ఆంధ్రాలో జగన్ కంప్లీట్గా స్వీప్ చేసి పాడేశాడు. సో ఈ ఫలితాలను విశ్లేషించుకుంటూ నిన్న కొంచెం మాట్లాడుకున్నాం, ఈరోజు ఇంకొంచెం డెప్త్కి వెళ్దాము. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తే, రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టమని చెప్పేసి నిన్న కూడా నేను చెప్పాను. కానీ అది ఆ ఫెయిల్యూర్ యొక్క ఎనాటమీ ఏంటి అనేది, అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్, రాహుల్ గాంధీ 4 ఏళ్ళు నిద్రపోయి ఉన్నాడు. కరెక్టే కదా? ఆయన ప్రెసిడెన్సీ తీసుకుంటాడా లేదా తెలియదు. ఎక్కడికో విహారయాత్రకి వెళ్తానంటాడు, టూరిస్ట్ చేస్తాడు. ఒక సోనియా గాంధీ ఒంట్లో బాగోలేదు, ఈయనేమో లీడర్షిప్ టేకప్ చేయడు. ఒక లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆల్రెడీ లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ పాయింట్, 44 లోక్సభ సీట్లు వచ్చినప్పుడు స్టేట్స్ లెవెల్స్లో ఉన్న యంత్రాంగం అంతా నీరు గారిపోయి ఒక డైరెక్షన్ లేకుండా చచ్చిపడిపోయి ఉంటుంది. సో 4 ఏళ్ళు నిద్రపోయారు. సడన్గా వన్ ఇయర్ బ్యాక్ వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే చేయొచ్చు. ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ కింద మనం తీసేయక్కర్లేదు, కానీ దానికి చాలా టైం పడుతుంది. ఆ 1 ఇయర్లో ఆయన్ని చూసి ఆయన పద్ధతిలో కానీ మాట్లాడే తీరులో కానీ మెచ్యూరిటీ కనపడుతుంది, కొంచెం పాజిటివ్స్ కనపడుతున్నాయి. కానీ అవన్నీ సరిపోవు, చాలా స్ట్రాటజీస్ ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఆయన వచ్చాడు, సరే యాక్టివ్గా అయ్యాడు అనుకుందాం. 3 స్టేట్స్లో వాళ్ళకి లోకల్గా లీడర్స్ ఉన్నారు, గట్టి లీడర్స్, కమల్నాథ్ కావచ్చు, అశోక్ గెహ్లాత్ కావచ్చు, అక్కడ సింధియాల్ కావచ్చు, పైలట్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కూడా ఒక మంచి లీడర్ని బ్యాక్ చేశారు, వాళ్ళు గెలిచి చూపించారు. బీజేపీని కొట్టగలను, బీజేపీలకు ఎదురుగా వెళ్ళి నిలబడగలమని ప్రూవ్ చేసి ఉన్నారు. దీని ముందల అసలు అవసరమైనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మోడీని వీక్ చేయాలి, మోడీ యొక్క తప్పిదాలను ఎత్తి చూపాల్సిన టైంలో, అదే డిమానిటైజేషన్ లాంటి భయంకరమైన బ్లండర్, ప్రపంచ చరిత్రలో ఒక ఎకానమీని ఇంత ఘోరంగా ఎఫెక్ట్ చేసే బ్లండర్, చేజేతులు అంటే పరిస్థితుల ప్రభావం చాలా బ్లండర్ జరుగుతాయి, చేజేతుల జరిపిన బ్లండర్, మన దేశంలో ఎమర్జెన్సీ తర్వాత అంతటి తప్పుడైన నిర్ణయం నేను భావించేది డిమానిటైజేషన్. ఆ డిమానిటైజేషన్ని జనాల్లోకి తీసుకెళ్లేకపోయారు. డిమానిటైజేషన్ వల్ల వచ్చిన నష్టం ఏంటి, ఏంటి ఇబ్బంది అనేది జనాలు ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా చెప్పలేకపోయారు అనమాట. మోడీకి ఆపోజిట్గా ఆయన వాదన తప్పు అని గట్టిగా చెప్పగలిగే నేషనల్ నాయకుడే లేకుండా పోయాడు. అలాగే జిఎస్టీ కూడా చాలా అధ్వాన్నమైన ఇంప్లిమెంటేషన్ జరిగింది. జిఎస్టీ ఒకటి మంచి ఐడియా అయినా కానీ అది జిఎస్టీ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ తర్వాత కూడా అందులో ఏ రూల్ ఏంటో కూడా ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా సిటీఓలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లకు కానీ కమిషనర్లకు కానీ కూడా పూర్తి అవగాహన లేదు. డిమానిటైజేషన్, జిఎస్టీ లాంటి బ్లండర్స్ చేసినప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా జనాల్లోకి ఒక ఉద్యమంలాగా పెట్రోల్ రేట్లు పెంచుతున్నా కానీ, ప్రపంచంలో పెట్రోల్ రేట్లు తగ్గుతుంటాయి, మనం పెంచుతున్న ఇక్కడ దేశ ఎక్సైజ్ డ్యూటీలు పెంచేసి చేస్తున్నా కానీ దాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి 4 ఏళ్ళు ఎవరూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడే లేకపోయాడు కాంగ్రెస్కి. సో కాంగ్రెస్ ఆటోమేటిక్గా వీక్ అయింది, దానివల్ల బీజేపీ కూడా స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ ఓకే, నిద్ర లేచారు, వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, చౌకీదార్ చోర్ హే అని చెప్పేసి ఒక అర్థం పర్థం లేని నినాదం, ఎక్కడా ప్రూఫ్ లేదు. అంటే స్కామ్ జరిగింది అంటే ఎవరికో లాభం చేకూరుకున్నాడు, సూట్ బూట్కి సర్కార్ కార్పొరేట్కి సపోర్ట్ చేస్తున్నాడు అంటే దానికి ఒక ఓకే ఉంటుంది. వైఫల్యం చెందాడు, ఎకనామిక్స్ రావట్లేదు, ఒక వైఫల్యం చెందాడు, దేశ రాజకీయాలు, దేశ ఎకానమీని నడిపే బలం లేదు, గ్రోత్ నెంబర్స్ సరిగ్గా లేవు, అదొక అర్థం ఉంది. కానీ చౌకీదార్ చోరే అంటే మోడీ దొంగ అని డైరెక్ట్గా అంటే నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు, ఆయన దొంగ అని ప్రూవ్ చేయడానికి ఏ ఆధారాలు లేవు, ఆయన సొంతంగా ఏమైనా కూర్చున్నది లేదు. ఓకే, ఆయన నెగిటివ్స్ చాలా ఉన్నాయి, కానీ దొంగ అనేది మటుకు నమ్మే పరిస్థితి నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు నమ్మరు ఆయన చౌకీదార్ చోర్ హే అనే నినాదాన్ని. సో ఇలా చౌకీదార్ చోర్ హే అనే నెగిటివ్ నినాదంతో జనాల్లోకి వెళ్ళారు, దాన్ని నమ్మే అది క్లిక్ అవ్వలేదు. అలాగే న్యాయ అనేది జనాలకి క్యాష్ ట్రెండ్స్ డైరెక్ట్ బెనిఫిట్, క్యాష్ బెనిఫిట్ ఇది ఒక 1.5-2 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి జనాల్లోకి మెల్లిమెల్లిగా ఎక్కిస్తే ఎక్కే అర్థమవుతుంది. ఈ సడన్గా 2 నెలల క్రితం మేనిఫెస్టోలు చేసి మేము దీనివల్ల దేశ చరిత్ర దేశ గతి మారిపోతుంటే మారిపోవచ్చే అవకాశం ఉంది, కానీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. సో ఇలాంటి ఫెయిల్యూర్స్ అనమాట ఆ మెయిన్ ఒక ఐడియాలజీ. వాట్ ఆర్ యూ రిప్రజెంటేటివ్? జస్ట్ మోడీ బ్యాడ్ అనేది కూడా ఏ విధంగా బ్యాడ్ అని కూడా చెప్పలేని పరిస్థితి అయిపోయింది. రఫైల్ దాంట్లో అసలు ఏంటో కూడా ఎవరికీ అర్థం కాదు, ఏంటి జరిగింది స్కామ్ అనేది కూడా. సో
అది ఫెయిల్ అయిపోయింది. ఆ విధంగా రాహుల్ గాంధీ ఒక స్ట్రాటజిస్ట్గా సక్సెస్ అవ్వలేకపోయారు. 4 ఏళ్ళు నిద్రపోయి జనాల్లో ఉండకపోవడం వల్ల కూడా చాలా ఆయన నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. మొన్ననే 3 స్టేట్స్లో ఆ స్టేట్ లెవెల్ లీడర్షిప్ని నమ్మినట్టుగా సెంట్రల్లో రాహుల్ గాంధీ నమ్మలేకపోయారు. గవర్నమెంట్ ఫామ్ చేసిన చోట 0 సీట్లు రావడం అనేది అసలు కనీవిని ఎరగని విచిత్రం అన్నమాట. సో అంతటి రాహుల్ గాంధీకి అసలు 0 క్రెడిబిలిటీ ఉన్నది జనాల్లో అనేది దాన్ని చూపిస్తుంది అనమాట. ఆ 0 క్రెడిబిలిటీ ఉన్న రీజన్ కూడా రాహుల్ గాంధీ స్వయంగా ఇప్పుడు బాగానే మాట్లాడుతుండొచ్చు, కానీ జనాలు ఒకరోజు పొద్దున్నే వచ్చి ప్రియాంక గాంధీ వచ్చేసింది కాబట్టి బట్టలు చించేసుకుని అభిమానిస్తారు, వాళ్ళలో విశ్వసనీయత మనం నెలకొల్పుకోగలగాలి, అది వాళ్ళు చేయలేకపోయారు. అందుకే కంప్లీట్గా రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ మోడీ ఇంత బలంగా తిరిగి రావడానికి. అది సెంట్రల్ గవర్నమెంట్లో నేను అనుకుంటున్న నా విశ్లేషణ.